సో మరి ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మొదట్లో చిన్న చిన్న నొప్పులు కానీ స్టార్ట్ అవుతాయి మీరు అన్నట్టుగా సో దానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం అలా హెవీగా పెయిన్ వచ్చి ఇంకా తట్టుకోలేము లేదంటే రెగ్యులర్గా పెయిన్ వస్తుంది డే టు డే లైఫ్కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడే టెస్ట్ల వరకు వెళ్తాం యూజువల్గా మనం సో అది ఎలా హోమియోపతి ఓకే డైరెక్ట్గా వస్తే మీరు ఎటువంటి టెస్ట్లు చేస్తారు అండ్ ఎలా ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ ఎలా డిసైడ్ చేస్తారు అయితే ఇక్కడ చాలామంది కూడా చేసే పొరపాటు ఏంటంటే సర్వైకల్ స్పాండ్లస్లో కావచ్చు లంబార్ స్పాంస్లో కావచ్చు అంటే ఈ సమస్య మొదలైనప్పుడు ఇమీడియట్లీ డాక్టర్ని అంటే హోమియోపతి డాక్టర్ కావచ్చు బయట డాక్టర్ని కానీ అప్రోచ్ అవ్వకుండా ఏం చేస్తారంటే చాలామంది టెంపరీ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు అన్నమాట అది ఈ ఈ టెంపరీగా కిల్లర్ వాడడం టెంపరీగా తగ్గడం అండ్ మన సేమ్ థింగ్ రిపీట్ అవ్వడం అనేది చాలా మంది లోపల చూస్తుంటాం అయితే ఈ సమస్య మెడ భావం లోపల కావచ్చు నడుం భావం లోపల కావచ్చు పెయిన్ అంటే అది సుమారుగా ఒక మూడు నుండి ఆరు వారాలు కంటిన్యూగా పెయిన్ కిల్లర్ వాడుతున్నప్పుడు కూడా రెగ్యులర్గా వస్తుంది అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అది ఏంటి దేనివల్ల వస్తుందని ఫస్ట్ మనం ప్రాపర్గా డైగ్నోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో సో మూడు మూడు వారాలు గడిచింది ఆరు వారాలు ఆరు వారాలు ఆరు వారాలు కూడా గడిచింది అయినా కానీ పెయిన్ అనేది తగ్గట్లేదు అన్నప్పుడు అది ఏంటి సర్వైకల్ లో అంటే మెడభావంలో నొప్పిస్తుందంటే వట్టింబ్రాలో కలిగినటువంటి మార్పుల వలన లేదంటే డిస్క్లో కలిగినటువంటి మార్పుల వలన ఈ సమస్య వస్తుందని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దీనిలో భాగంగా సర్వైకల్ స్పాన్డోసెస్తో మన దగ్గర పేషెంట్ వచ్చినట్లయితే సర్వైకల్ ఎక్స్రే సింపుల్ ఎక్స్రే చేయించడం వల్ల ఈ వటిబ్రా లోపల ఎలాంటి చేంజెస్ ఉన్నాయి డిస్క్ లోపల ఎంతవరకు అంటే మైన్యూట్గా ఎంతమంది ఏమైనా మార్పులు ఉన్నాయా అనే కొంతవరకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ అడ్వాన్స్కి వెళ్ళేసరికి ఎంఆర్ఐ సర్వైకల్స్ పైన కావచ్చు సిటీ సర్వైకల్స్ పైన కావచ్చు ఇలాంటి చేయించడం వల్ల ఏంటి ప్రాబ్లం ఏంటనే ఫస్ట్ డయాగ్నోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట దేర్ ఆఫ్టర్ లంబార్ స్పాన్లో సిస్ వస్తే లంబార్ స్పైన్ సంబంధించినటువంటి ఎక్స్రే సింపుల్ ఎక్స్రే కావచ్చు ఎంఆర్ఐ కావచ్చు సిటీ స్కాన్ కావచ్చు ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది అది సర్వైకల్ ఉంటే సి ఆ సి ఆ సి ఆ సి అంటే ఏ రీజన్లో ఉంది ఎగ్జాక్ట్గా ఎక్కడ వటిబ్రా అనేది కంప్రెషన్ ఆ వటిబ్రా మధ్యలో ఉన్నటువంటి నరు కంప్రెషన్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని కూడా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందమ్మా ఓకే సో అలా తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ సో యూజువల్గా ట్రీట్మెంట్ అంటే మనకి మీరు హోమియోపతిలో పెయిన్ కిల్లర్స్ ఇస్తారా అండ్ ఇది తగ్గడానికి అసలు ఏమేమి ప్రాసెసెస్ ఉంటాయి మందులతో నిజంగా ఆ డిస్క్ ప్రాబ్లము నర్వ్ కంప్రెషన్ వీటన్నిటిని తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుందా చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ పెయిన్ రాగానే మెడ లోపల కావచ్చు నడుం భాగం లోపల కావచ్చు పెయిన్ రాగానే ఇంత సివియర్గా ఉన్న పెయిన్ ఇమీడియట్లీ హోమియోపతిలో తగ్గుతుందా హోమియోపతి అంటే స్లోగా పనిచేస్తుందని చాలామంది అనుకుంటారు బట్ ఇక్కడ హోమియోపతిలో ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం అందించే ట్రీట్మెంట్లో భాగంగా ఏమవుతుందంటే ఈ సర్వైకల్ స్పాండోసిస్ కావచ్చు లంబార్ స్పాండిలోసిస్ కావచ్చు అంటే ఒక కాజ్ అనేది ఉంటుంది అక్కడ డిస్క్లో కలిగేటువంటి మార్పుల వల్ల కావచ్చు ఈ డిస్క్ బల్జెస్ లోపల కూడా మైల్డ్ మోడరేట్ సివియర్ ఈ విధంగా అనమాట అందుకే ఇందాక నేను చెప్పాను మూడు నుండి ఆరు వారాలు గడిచినప్పుడు కూడా పెయిన్ తగ్గట్లేదు అని అనుకుంటే ఇంకా పెయిన్ కిల్లర్ రెగ్యులర్గా తీసుకోకూడదు సో ఈ విధంగా పెయిన్ కిల్లర్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వేరే రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది మరి ఏం చేయాలి పెయిన్ భరించడానికి ఏం చేయాలి అని అంటే కొన్ని పాటి అంటే మనం కూర్చునేటువంటి పొజిషన్లో మార్పులు చేసుకోవడం కావచ్చు ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవడం కావచ్చు ఇలాంటి ఎక్సర్సైజ్ కొన్ని రకాలైనటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కావచ్చు కొంతవరకు పెయిన్ని ఓవర్కమ్ అవడానికి అవకాశం ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం పెయిన్కి రిలేటెడ్గా హోమియోపతి లోపల కూడా చాలా మెడిసిన్స్ ఉన్నాయి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు సో సిమ్టమాటిక్గా పెయిన్ తగ్గిస్తూ అండ్ ఒకవేళ అక్కడ డిస్క్ లోపల చేంజెస్ వచ్చాయా వటీబ్రా లోపల చేంజెస్ వచ్చాయా అనేది ప్రాపర్గా గుర్తించి వాటికి తగ్గట్టుగా మెడిసిన్స్ అనేది అంటే సిమ్టమాటిక్గా పెయిన్ తగ్గించేలాగా మెడిసిన్స్ అందిస్తూ అండ్ లోపలికి వెళ్ళినటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ ఏమున్నాయి అక్కడ వటీబ్రా లోపల మార్పుందా డిస్క్ లోపల మార్పు ఉందా ఇది గుర్తించి ప్రాపర్ వేలో అందించడం హోమియోపతి యొక్క వైద్యం యొక్క విశిష్టత అనమాట సో ఇక్కడ ఏం ఏం జరుగుతుందంటే నార్మల్గా బయట మనం చూసినట్లయితే పెయిన్కి వస్తుంది పెయిన్ కిల్లర్స్ ఇస్తారు పెయిన్ తగ్గిస్తారు బట్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అదేవిధంగా ఉంటాయి ఆ ప్రాబ్లం డిస్క్ ప్రాబ్లం అంటే మైల్డ్ నుండి మోడరేట్ మోడరేట్ నుండి సీవియర్ స్టేజ్కి వెళ్ళినా కానీ ఆ పెయిన్ కిల్లర్ వాడడం వల్ల పెయిన్ తగ్గుతుంది బట్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అయితే సేమ్ అదే విధంగా ఉంటాయి హోమియోపతికి వచ్చేసరికి అండ్ సిమ్టమాటిక్గా పెయిన్ తగ్గిస్తూ లోపల ఉన్నటువంటి డిస్క్లో కలిగినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా మైల్డ్గా ఉన్నాయా మోడరేట్గా ఉన్నాయా సివియర్గా ఉన్నాయి గుర్తించి ప్రాపర్ వేలో మనం అందించడం ట్రీట్మెంట్ అందించడం వల్ల ఆ డిస్క్లో కలిగినటువంటి చేంజెస్ స్ట్రక్చరల్ చేంజెస్ మొత్తం కూడా మళ్ళీ నార్మల్ అవ్వడం వాటి మధ్యలో ఉన్నటువంటి నరువు కంప్రెషన్ లోన్ ఏదైతే కంప్రెస్ అవుతున్న నర్వ్స్ మీద ఒత్తిడి అనేది తగ్గించడం దాంతోపాటు పూర్తిగా తగ్గించడం అనేది హోమియోపతి వైద్యంలో మనం చేసేటువంటి ట్రీట్మెంట్